కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, ఏం చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ మాణిక్యం ఠాగూర్ అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పదవి కొనుక్కున్నాడని నేను చెప్తలేను, వాళ్ళ పార్టీ ఎంపీ గారే చెప్పిండు. మరి ఆ 50 కోట్లు వసూలు చేయన్నా లేదా? అందుకే ఏం చెప్తాడు, ఈడో మీటింగ్ పెట్టినట్టు, ఆడో మీటింగ్ పెట్టినట్టు, ఏదో హడావుడి చేసినట్టు, మళ్ళీ రేపు టికెట్లు అమ్ముకోవాలి, పైసలు సంపాదించుకోవాలనే కథ తప్ప వాళ్ళకు ఇంకో ఆలోచన లేదు, ఇంకో ఎజెండా లేదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఒకవైపు ఈయననేమో ఈ అడ్డమైన మాటలు, నేను ఈరోజు ఒక్క మాట దయచేసి ఇక్కడ ఉన్న సోదరులందరినీ ఆలోచించమని కోరుతున్నా. ఒక ఆయన టీపీసీసీ, ఇంకొక ఆయన టీబీజేపీ. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి టీపీసీసీ టీబీజేపీ? టీఆర్ఎస్ అనేది లేకపోతే కేసీఆర్ అంటే ఆయన లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? ఎవడు అడిగిండు మిమ్మల్ని? ఎవడన్నా అడిగిండా మిమ్మల్ని? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన చంద్రబాబు కాళ్ళ దగ్గర, ఇంకొక ఆయన ఎక్కడున్నాడు అప్పుడు, ఇంకైనాడు కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఎక్కడ నాకు తెలియదు. మరి ఇవాళ వాళ్ళు ఎగిరెగిరెగిరెగిరి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి వయసు ఎక్కడ, వీళ్ళ వయసు ఎక్కడ, కేసీఆర్ అనుభవం ఎక్కడ, వీళ్ళ అనుభవం ఎక్కడ, కేసీఆర్ ఉద్యమంలో చేసిన త్యాగాల ముందు మీరెక్కడ, మీ బతికెక్కడ? అట్లాంటిది ఇలా వాళ్ళు వచ్చి అడ్డగోలు మాటలు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన ఉన్న పదవి అంటే గౌరవం లేదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు 2 సార్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సంస్కారం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ 7 ఏళ్లలో తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ట్రాక్టరు, ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు కాదా? ప్రతి ఊళ్ళో రాలేదా? ఇవాళ మన పట్టణాలు బాగుపడతలేవా? ఇలా మన రైతన్నలు సంతోషంగా లేరా? రైతు బంధు రూపంలో, రైతు బీమా రూపంలో భారతదేశంలో ఎక్కడన్నా ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తున్నదా? ఒక మనం తప్ప, మన తెలంగాణ ప్రభుత్వం తప్ప? ఇలా మిషన్ భగీరథతో నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? వాస్తవాలు ఇట్లుంటే ఇంకొక ఆయన మాట్లాడతాడు అక్కడ, పాదయాత్ర అన్నట్టు. పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర తిన్నదరగక చేసే అజీర్తి యాత్ర, అది పాదయాత్ర కాదు. ఈడికేళ్ళు ఆరిదాకా నడుచుకుంటూ పోయింది ఆయన. మీరు చూడండి, నడుచుకుంటూ పోయిండు, రోజు ఫోటోలు పెట్టింది. ఏం ఫోటోలు ఉన్నాయి అలా? ఒక దగ్గర గొర్రెపిల్లలు ఎత్తుకొని, కేసీఆర్ ఇచ్చిన గొర్రెపిల్లని ఎత్తుకుంటావు, కేసీఆర్ చెరువులు వేసిన చేపలను పట్టుకుంటావు, మంచిగా కేసీఆర్ బ్రహ్మాండంగా ఇచ్చిన నీళ్లతోని, కరెంటుతోని పచ్చటి పొలాల మధ్యన నడుచుకుంటా, అక్కడక్కడ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు దాక్కుంటా, తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర, అదేదో సంగ్రామ యాత్ర అన్నట. వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఒకటి, హిందూ ముస్లిం, అక్బర్ బిన్ లాడెన్, బాబర్ ఇంకెవడో ఇంకెవడో, ఏదన్నా చేసి రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దు, పచ్చగున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ఒక ఆయన, ఇంకొక ఆయననేమో కేవలం పైసలు సంపాదించాలి, కేవలం ఏదో ఒకటి చేసి ఆగం చేసి ప్రజలను తిమ్మిని బమ్మిని చేసైనా ముఖ్యంగా యువతని ఆగం చేయాలన్న చక్కర్లో ఇంకొక ఆయన. ఇంత తప్ప రాష్ట్రంలో ఇంకోటి లేదు. ఆలోచన చేయండి మీరు, కరెంటు మంచిగా అయింది, బ్రహ్మాండంగా ఈరోజు వ్యవసాయం బాగా అయింది తెలంగాణలో, మొత్తం భారతదేశమే అబ్బురపడే విధంగా తెలంగాణ ఈరోజు పంజాబ్ను దాటిపోయిందని చెప్పి మనం చెప్పడం కాదు, బ్రహ్మాండంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. వ్యవసాయం బాగావడమే కాదు, సాగునీటి రంగం బాగావడమే కాదు, ఈరోజు తాగునీటి రంగంలో పెను మార్పు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండని చెప్పి మనం చెప్పడం కాదు, కేంద్ర జల జీవన శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఎన్ని రకాలుగా ఎన్ని కితాబులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే, ఎంతోమంది నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, ఆర్బీఐ లాంటి సంస్థలు రోజు ఒక్కొక్క రిపోర్టు విడుదల చేస్తూ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్నదని చెప్తుంటే వీళ్ళకి మనసును పడతలేదు, నచ్చతలేదు. కావాలని పిల్లల్ని రెచ్చగొట్టాలి, కావాలని ఏదో ఒకటి చేసి రాష్ట్రంలో అశాంతి చెలరేగే విధంగా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ నేను మా యువమిత్రులను కోరుతా ఉన్నా, ఆలోచించండి ఏం జరుగుతుందో తెలంగాణలో, ఒకసారి జాగ్రత్తగా విచారించండి. మనం స్పష్టమైన విధానంతో ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు ఏ మాటనైతే చెప్పిండో, మన పిల్లలకి మంచి చదువు కావాలి, మంచి విద్య కావాలని చెప్పిండో, దానికి అనుగుణంగానే ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బట్టలు కానీ, బూట్లు కానీ, పుస్తకాలు కానీ, దుప్పట్లు కానీ అన్ని ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా 472,000 మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ప్రభుత్వ బడికి పోతే సన్నబియ్యంతో బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసిన పరిస్థితి నుంచి ఈరోజు నేను సర్కారు దవాఖానకి పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ, మా అన్న కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి మా ఆడబిడ్డలు సర్కారు దవాఖానకు పోతున్నది వాస్తవం కాదా? పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కులంతో మతంతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా
కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో 116 రూపాయలు ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పొచ్చు. ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, మొన్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో స్పష్టంగా చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ జనాభా భారతదేశంలో 2.5% మాత్రమే, కానీ తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్, తెలంగాణ యొక్క పాత్ర భారతదేశంలో 4వ అతిపెద్ద పాత్ర, భారత ఎకానమీలో భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఈరోజు 4వ స్థానం తెలంగాణదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మనం గర్వపడదగ్గ విషయం కాదా? మనకంటే ముగ్గురు ముంగటున్నారు, బెంగాలు, మహారాష్ట్ర, తమిళనాడు, మనకంటే డబుల్ ట్రిపుల్ ఉంటారు సైజుల వాళ్ళు. మరి వాళ్ళతోని పోటీ పడుతూ ఈరోజు దేశాన్ని సాధే 4 రాష్ట్రాల్లో 2.5% జనాభా ఉండే తెలంగాణ అగ్రభాగానికి వచ్చిందంటే ఇది మనందరం గర్వించదగ్గ విషయం కాదా? ఇన్ని విజయాలు సాధిస్తుంటే, ఇంత పని జరుగుతుంటే ఈరోజు కేవలం కుత్సితమైన ఆలోచన, చిల్లరమల్లర ఆలోచనలతో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసిన మీ మునుగోడు ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ ఏమంటాడు ఆయన, నేను రాజీనామా చేస్తా అది ఇస్తే ఇది ఇస్తే. అయ్యా, నువ్వు రాజీనామా చేయకపోయినా రాష్ట్రమంతటా దళిత బంధు ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం అంది కేసీఆర్ గారి నాయకత్వానికి. ముందే చెప్పినాం, రైతు బంధు ఎట్లా అయితే వచ్చిందో, రైతు బీమా ఎట్లా అయితే వచ్చిందో, దళిత బంధు కూడా రేపు రాష్ట్రమంతటా ఇచ్చే బాధ్యత ఎవ్వరు ఆందోళన చేసే అవసరం కానీ, ఎవరు రాజీనామా చేసే అవసరం కానీ లేకుండా రాష్ట్రమంతా ఇచ్చే బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం అందని చెప్పినాం. ఎందుకు ఎంచుకున్నాం దళితులను మాత్రమే? ఎందుకు అంటే ఒకటే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారిది. ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఆ వార్డులో అత్యంత పేదరికంలో ఉన్నవారు ఎవరు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే ఉన్నది దళితులు. అంటే అందరు మిగతా వాళ్ళు ధనికులు అనడం లేదు, బీసీలు కానీ ఇతర అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ ఉన్నారు కాదనడం లేదు, కానీ కడు పేదరికంలో ఉన్నది దళితులు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు దళితులతో ప్రారంభించి ఆ తర్వాత బీసీలతో, ఆ తర్వాత ఇంకొకరితో అనే మాట వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి మిత్రులందరితో ఒకటే, మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఒక్కొక్కటిగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. కరెంటు సమస్య అయిపోయింది, సాగునీటి సమస్య దగ్గర పడ్డది, తాగునీటి సమస్య అయిపోయింది, సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకు అందుతూ ఉన్నాయి, ఆసరా పింఛన్ల రూపంలో, కళ్యాణ లక్ష్మి రూపంలో, బ్రహ్మాండమైన సన్నబియ్యం రూపంలో ఇంకా చాలా రకాలుగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా బ్రహ్మాండంగా బలోపేతం చేసుకొని విజయవంతం చేసుకొని ముందుకు పోయినట్టయితే రేపటి రోజున భారతదేశానికే దిక్సూచిగా, భారతదేశానికే ఆదర్శంగా తెలంగాణ మారుతుంది.